అందరికీ నమస్కారం కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుందమ్మా అందరూ ఆడపిల్లలలాగే నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహమైన తరువాత నాకు తెలిసింది పెళ్ళంటే పూల పాన్పు కాదు అని నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు మన ఇంట్లో లాగా పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు నేను ప్రతి క్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడుతుండాలి నన్ను ఒక యువరానిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలి అని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని ప్రపంచంలో నాకిక ఏ బాధలు లేనట్టు నీ వడిలో తలపెట్టుకొని పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకొని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా కృతజ్ఞతలు అని నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావాల్సినంత శక్తిని స్థైర్యాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అమ్మ ప్రతి ఆడపిల్ల చదవాల్సిన స్టోరీ ఇది తప్పక షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ